హాలీవుడ్ రేంజ్ లో ఉన్న సినిమా మాత్రం ఆ సాంగ్ లో ఒక లైన్ ఉంటది కదా, గాడ్జిల కజిన్ బ్రదర్ అంటారు చూసారా, గాడ్జిల కజిన్ బ్రదర్ లేకున్నాడు ఒక్కొక్క కట్అవుట్ కి, ఒక్కొక్క ఫైట్ కి, ఒక్కొక్క యాక్షన్ సీన్ కి సూపర్. ఫస్ట్ లో ఏదో కొంచెం డల్ గా అనిపించింది కానీ సెకండ్ హాఫ్ లో యాక్టింగ్ అంటే చూపించాడు, కంప్లీట్ సైకో పాత్ర చూపించాడు. కేజీఎఫ్ దీని ముందు కేజీఎఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే కేజీఎఫ్ కూడా పనికిరాదు, ఆ రేంజ్ లో తీసాడు. ఒక సైకోపాత్ యాక్టింగ్ చేసి ఎలా ఉంటుందో అలా చేసిండు అన్న. సీరియస్ సినిమా మాత్రం సూపర్ ఉంది, కానీ ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది, అది బయట ఎక్కడ వినొద్దు. సినిమా వచ్చి సినిమాలో వచ్చి చూస్తేనే ఎక్స్పీరియన్స్ చేయగలరా ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది మాత్రం. ఎక్కడ ఉంది సినిమా, క్లైమాక్స్ చాలా బాగుంది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను సినిమా కోసం. నేను ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఆ టీజర్ లో ట్రైలర్ చూసినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫైట్ సీన్స్ క్లైమాక్స్ ఎలా, స్టార్టింగ్ లోనే పెట్టడం వల్ల సినిమా ఒక హై ఇస్తుంది. ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని స్టార్టింగ్ లోనే ఉంటాయి, సో దానివల్ల ఒక సినిమా అంతా ఒక హై నోట్ తో స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది మాత్రం ఎక్కడ తెలుసుకోకుండా సినిమా వచ్చి ఎంజాయ్ చేస్తేనే ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారా, నార్మల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే కంటెంట్ ఉంటుంది. ఇందులో ఏంటంటే యాక్షన్ ఎంటర్టైనర్, యాక్షన్ లవర్స్ అయితే మాత్రం ఫుల్ మీల్స్ పెట్టినట్టు అన్న సినిమా. ఓకేనా, అందరూ చికెన్ బిర్యానీ కోసం వస్తే డైనోసార్ బిర్యానీ పెడుతుంది అంటారు చూసారా, అట్లానే ఉంది సినిమా మాత్రం. ఇందులో ఏంటంటే పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంది, ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా కొన్ని సినిమాలు వస్తాయి ఏంటంటే ఒక లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్ సినిమా తీసి డబ్ చేసి పాన్ ఇండియా అంటారు, కానీ ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ ఏంటి ఏంటంటే మనకి హాలీవుడ్ రేంజ్ లెవెల్లో ఉండేసరికి కంప్లీట్ పాన్ ఇండియా అపీల్ ఉంటుంది. అండ్ ఇది తీసుకున్న కంటెంట్ స్టోరీ కూడా పాన్ ఇండియా అపీల్ ఉన్న కంటెంట్ తోనే వచ్చారు. ఒక మంచి గ్యాంగ్స్టర్ డ్రామా అనేది చూస్తాం మనం ఈ సినిమాలో. ఇది దానికి మించి ఉంది, ఇండియన్ కు ఒక మెసేజ్ ఇచ్చింది, నాకైతే బాగా నచ్చింది. సినిమా చాలా బాగుందన్న, ఒక హాలీవుడ్ సినిమా తీసినట్టుగా ఉంది. సూపర్ సినిమా, సూపర్ ఫైట్స్, యాక్షన్, కథ, స్క్రీన్ ప్లే, పాటలు, మంచి మెలడీ సాంగ్ ఉన్నది. సినిమాకు అయిపోతే ఏంటంటే యాక్షన్ 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 ఇదిగా తీసేసి వీడు. చాలా బాగుంది సినిమా, పాటలు మొత్తం 4 పాటలు ఉన్నాయి అండ్ ఒక మెలడీ సాంగ్ ఉంది, అది హైలైట్ సినిమా. మిగతా అన్ని మాస్ సాంగ్ కానీ బాగుంది సినిమా, బాగుంది. నో బ్యాడ్, ఒక్క నిమిషం కూడా మనకు బోర్ కొట్టదు. ఆ బోర్ ఉంది మనం బయటకు వెళ్ళాలా అట్లా లేదు అసలు, అంత బాగుంది సినిమా. అసలు యాక్షన్ పేరే పెట్టదు సినిమాకి, అంత భయంకరంగా యాక్షన్. ఫస్ట్ పెడితే భయంకరంగా ఇద్దరు ఫైటర్లు దున్నడకూడదు, అది ఇడబట్టుకొచ్చిన దేవుడికి కానీ సూపర్.